టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగిస్తుంది. జానీ మాస్టర్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఆయనపై హైదరాబాద్ నార్సింగ్ పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. దీంతో జానీ మాస్టర్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగారు. 4 ప్రత్యేక బృందాలుగా జానీ మాస్టర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఆయన నార్త్ ఇండియాలోనే ఉన్నట్లు గుర్తించి అక్కడికి వెళ్లారు. పోలీసులు బుల్లుడి కొట్టించిన జానీ మాస్టర్ అక్కడి నుంచి పరారులో ఉన్నారు. జానీ మాస్టర్ తన్ను లైంగికంగా వేధించడంతో పాటు అత్యాచారానికి పాల్పడ్డాడంటూ జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్న 21 ఏళ్ల వయసున్న యువతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జానీ మాస్టర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో పోలీసులు 4 ప్రత్యేక బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. రేపో మాపో ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్న 21 ఏళ్ల వయసున్న యువతి తొలుత మహిళా భద్రతా విభాగం డీజీ శిఖా గోయల్కు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత రాయదుర్గం పిఎస్కు చేరుకుని లిఖితపూర్వకంగా ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. అయితే నేరం జరిగిన ప్రాంతం తమ పరిధి కాకపోవడంతో పోలీసులు 0 FIR నమోదు చేశారు. కేసును నార్సింగ్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. నార్సింగ్ పోలీసులు లైంగిక దాడి, వేధింపులు, రక్తగాయాలయ్యేలా దాడి చేయడం వంటి సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫిర్యాదు చేసిన బాధిత యువతిని నార్సింగ్ పిఎస్కు పిలిచి ఓ మహిళా ఎస్ఐ దగ్గరుండి ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేశారు. బాధిత మహిళ స్టేట్మెంట్ రికార్డు అనంతరం ఆమెను భరోసా సెంటర్కు పోలీసులు తరలించారు. రెండు ఒక కంటెస్టెంట్లో పాల్గొనే అవకాశం వచ్చిన బాధితురాలు హైదరాబాద్ నగరానికి వచ్చింది. ఆ తర్వాత 2019 నుంచి జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్నారు. ముంబైలో షూటింగ్ సమయంలో అక్కడ హోటల్ గదిలో తనపై జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డట్లు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఎక్కడైనా చెబితే ఉద్యోగంలో నుంచి తీసేస్తానని, సినిమాల్లో ఎక్కడా పని దొరకకుండా చేస్తానని బెదిరించినట్లు ఫిర్యాదులో బాధిత మహిళ పేర్కొంది. జానీ మాస్టర్ వేధింపులు పెరగడంతో తాను సొంతంగా పనిచేయడం ప్రారంభించినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. దీంతో జానీ మాస్టర్ ఓ రోజు తన భార్యతో కలిసి ఇంటికి వచ్చినట్లు చెప్పారు. వారిద్దరూ ఇంట్లోకి బలవంతంగా చొరబడ్డారని, జానీ మాస్టర్ భార్య తనపై చేయి చేసుకున్నారని తెలిపింది. ఓసారి రాత్రి ఇంటికి వచ్చి తలుపు తట్టాడని, తాను స్పందించకపోవడంతో బయట పార్క్ చేసి ఉన్న తన స్కూటీని ధ్వంసం చేశాడని తెలిపింది. తాను షూటింగ్లో ఉన్న ప్రాంతానికి వచ్చి గొడవ పడేవాడని, పెళ్లి చేసుకుంటానని, మతం మారాలని, అందరి ముందు వేధించేవాడని వెల్లడించింది. జానీ మాస్టర్ ఇటీవల ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో పార్టీ తరపున విస్తృతంగా ప్రచారం చేశారు. జానీ మాస్టర్పై అత్యాచారం కేసు నమోదవ్వడంతో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. జానీ మాస్టర్పై నమోదైన కేసును జనసేన పార్టీ సీరియస్గా తీసుకుంది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని షేక్ జానీ బాషాను ఆదేశించింది పార్టీ. జానీ మాస్టర్పై సినీ ఇండస్ట్రీ ఒకవైపు బగ్గుమంటుంది. తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యదర్శి కెఎల్ దామోదర్ ప్రసాద్ ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. జానీ మాస్టర్పై ఫిర్యాదు మా పరిశీలనలోకి వచ్చిందని, ఆయనపై పోష్ 2013 చట్టం ప్రకారం విచారణ కొనసాగుతుందని చెప్పారు. ఈ విషయంలో బాధితురాలి గోప్యతను కాపాడాలని మీడియాను అభ్యర్థిస్తున్నామని ఆ ప్రకటనలో వెల్లడించారు. డాన్సర్పై లైంగిక వేధింపుల ఆరోపణల్లో కొరియోగ్రఫర్ జానీ మాస్టర్పై నార్సింగ్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 376, 506, 323, 2 కింద కేసులు నమోదు చేశారు. కేసు విచారణలో భాగంగా ఇప్పటికే బాధితురాలి నుంచి స్టేట్మెంట్ తీసుకుని ఫోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు జానీ మాస్టర్ కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి భరోసా సెంటర్కు తరలించారు. మైనర్గా ఉన్నప్పుడు డాన్సర్పై జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడినట్లు తేలడంతో పోలీసులు పోక్సో కింద కేసు నమోదు చేశారు. పోలీసుల గాలింపు చర్యలతో రేపో మాపో ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది.